వాళ్ళు మమ్మల్ని జడ్జెస్ కాలేనా కాలేనరా? పోయినసారి గుర్తున పోయింది, అది కూడా చేసుకున్న సమకూరి రాజేశ్వరరావు బాధ్యతలు పెట్టి దొంగ ఓటు చేపించి ఆయన నిజాయినట్టే తెలియలే. మల్లన్న పోరాటం చేసి పాదయాత్ర చేస్తూ ఒంటరి పోరాటంతో ఆరు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా లేదు. అప్పుడే దాదాపు చేపట్టిను అందుకనే మీ అందరూ కూడా రెండు చోటు నిర్వహించి మీకు ఓటు లేకుండా మీ దోషులకు ఇక్కడ ఉన్నా ఖమ్మంలో ఉన్నా వరంగల్లో ఉన్నా ఫోన్ల ద్వారా చెప్పుకొని మనం లక్ష పైన మొదటి ఓటుతోనే మల్లన్న గెలవాలని గెలుస్తారని కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నేను ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన తర్వాత కుటుంబ నుంచి పోయినప్పుడు ఆగించుకుంటా పోతే మా ఐదో కలిసి మా తమ్ముడు నేను చెప్పిన మీ గొప్పందరూ ఎమ్మెల్యే అయితే యాభై ఏళ్ళు గెలుస్తూ పోవాలని చెప్పిన యాభై ఏళ్ళకి మొదటి 30 తక్కువ వచ్చినాయి. మా వీరేజన్ మా తమ్ముడు చెప్పిన తప్పకుండా నా నలవాళ్ళ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పిన అలవాళ్ళ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. నాకంటే 14 మెజార్టీ వచ్చింది. ఇలా బీఆర్లో బీఎల్ఆర్ టికెట్ కోసం టికెట్ రాదు కమ్యూనిస్ట్ పోతే అటుపోతుంటే టికెట్ ఇచ్చి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోయి ఆయన బాధలు ఉంటుంది కూడా జాపశైన మెజార్టు. ఇలాంటి వారే కాదు తెలంగాణ సమాజం మూడు జిల్లాలో యువకులు ఎమ్మెల్యేలు చాలా మంది మన ముఖ్యమంత్రి గారు అన్నారు నానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో కమ్మలు కూడా ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. నేను కూడా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ 11 తర్వాత ఖమ్మంలో మల్లన్నతో కలిసి ప్రచారంలో పాల్గొంటాం. బహుమానమైన మెజార్టీ రావాలి. ఇవాళ ఒకటే ఉదాహరణ, ఇన్ని రోజులు కేసీఆర్ ని గడగడలాడింది జైల్లో సగం జీవితం జైల్లో ఉన్నా కేసులకు భయపడకుండా సగం దీనిలో జైల్లో అందుకుంటూ నిజాలని ఓపీడీని బయట పెట్టిన మల్లగారంటే తీర్మానం మల్లన్నారు. ఈరోజు ఒకటే మనం అలాంటి వారైతే ప్రభుత్వం ఉన్నా సరే అధికార పార్టీలో ఉన్నా ఏ పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా 34 కాంట్రాక్టర్ పరిధిలో ఉండే ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఒక ఫోన్ కొడితే మీకు మా దృష్టి తీసుకొస్తాడు, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాడు, శాసన మండలిలో చర్చిస్తాడు, తప్పకుండా మా ప్రభుగా మీ ప్రభుగా ఉంటాడనే మంచి నమ్మకం.